ఇండియన్ సైకియాట్రీ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున ఈ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా హైదరాబాద్లోని ఐఎంఏ హాల్లో అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. సీనియర్ వైద్యులు తర్వాత వివిధ భాగాలకు చెందిన వైద్యులకు ఏంటంటే ఈ ఆత్మహత్య సూసైడ్ని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు అనే అంశం పైన సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఒక మెసేజ్ అంటే ఇక్కడ ఇండియన్ సైకియాట్రీ సొసైటీ తరపున ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మెసేజ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాల్లో ఒక హోప్ క్రియేట్ చేసి అంటే వాళ్ళకి ఏంటంటే ఒక సపోర్ట్ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే చాలామందిలో ఈ సూసైడ్ని ప్రివెంట్ చేయవచ్చు అనేది భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల వైద్యులు పాల్గొన్నారు. వైద్యులు కూడా ఏంటంటే ముఖ్యంగా ఈ ఆత్మహత్య ద్వారా కొందరు చనిపోయిన వాళ్ళ కింద నివాళులు ఏర్పడించడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే మన ప్రతి ఒక్క డాక్టర్ అంటే మనకేంటంటే నాట్ ఓన్లీ సైకియాట్రిస్ట్ అనే కాకుండా వివిధ భాగాలకు చెందిన వైద్యులు కూడా ఈ సందర్భంగా ఏంటంటే సూసైడ్ని ఏ విధంగా ప్రివెంట్ చేయవచ్చు అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో కొద్దిగా అవగాహన పెరిగి ఆ సూసైడ్ని తగ్గిస్తే ముఖ్యంగా యంగ్ ఈ స్టూడెంట్స్ అనేది చాలా యువత అనేది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. సో ఇది చాలా బాధకరము. సో ఈ సందర్భంగా ఏంటంటే పాంప్లెట్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్లో ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్లో మన మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారు ఏంటంటే ఈ కరపత్రాలను విడుదల చేశారు. దీని ద్వారా ఏంటంటే ప్రజలకు అంటే ఈ పాంప్లెట్ ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సూసైడ్ ఆలోచనలు ఏ విధంగా గుర్తించవచ్చు, వీరికి చికిత్సలు ఎలా ఉంటాయి, తర్వాత ఇలాంటి లక్షణాల వల్లకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత కౌన్సిలింగ్ విధానాలు ఎలా ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర ఏంటి, వీళ్ళని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయవచ్చు అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో దీని తద్వారా ఏంటంటే ప్రజల్లో అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. సో చాలా రకాల మా వివిధ జిల్లాల్లో కూడా వైద్యులు కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ఆత్మహత్య నివారణ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరిగింది. దీనిలో ప్రజలు కూడా భాగస్వాములు అయిపోయి ఇంకా ముందుకెళ్తే మనము విద్యార్థుల్లో ముఖ్యంగా యంగ్ జనరేషన్లో సూసైడ్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.